అపనమ్మకాలు ఎక్కువ మనకు. కొన్ని పనులు అయితాయా, ఏదైనా ముచ్చట చెప్తే ఖాయమేనంటవా అయ్యినంటవా అని మాట్లాడతాం. ఖచ్చితంగా చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, వాక్శుద్ధి మూడు తోడైతే 100% ఏదైనా సాధ్యమే. కానే కాదు అని చెప్పి కాడి కింద పడేసి ఎక్కడో అక్కడ పండుకున్న టైంలో తెలంగాణనే అయింది కదా, దాని తర్వాత కావాల్సినవి అన్నీ కూడా అయితేనే ఉన్నాయి. అయితే కూడా ఎవరు కూడా ఆపలేరు. ప్రజల దీవెన, ప్రజల ఆశీర్వచనం అని చెప్పు. ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా ఈ సిరిసిల్ల వేదిక నుంచి నేను, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఏం చేసినా కూడా నేను ప్రారంభించినటువంటి ఈ ప్రస్థానాన్ని, కేసీఆర్ ప్రయాణాన్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి మనవి చేస్తాను. ఇట్ వాట్ ఎవర్ కాస్ట్ ఇట్ ఈస్, ఇట్ ఎనీ కాస్ట్, ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాం, ఆ లక్ష్యంలో పోతున్నాం. ఫలితాలు కనపడుతున్నాయి, స్పష్టంగా కన్న ముందర ఉన్నాయి. మన ముందర కాదు, యావత్ ప్రపంచం ముందర ఉన్నాయి, దేశం ముందర ఉన్నాయి. అధికారిక లెక్కల్ని మా నిరంజన్ రెడ్డి గారు, ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి, ఒకనాడు వాళ్ళ జిల్లాలో 85,000 ఎకరాలకు నీరు అందించేటువంటి ఆర్డీఎస్, దాని తూములు కూడా సమైక్య పాలకులు కనుసన్నల్లోనే ఆనాటి రాయలసీమ ఎమ్మెల్యేలు బాంబులు పెట్టి పలుకొడితే ఆయన ఏర్పాటు చేస్తే 2002లో అనుకుంటా ఉద్యమం ప్రారంభమైన కొద్ది నెలలకే జోగులాంబ అమ్మవారికి దండం పెట్టి అక్కడి నుంచి జోగులాంబ టు గద్వాల పాదయాత్ర చేసినాం. కొన్ని చోట్ల కళ్ళకు నీళ్ళు కూడా వచ్చాయి మాకు. ఇక్కడ కాలువ దాని దుస్థితి అయ్యగబట్టది, అవగబట్టది, తెలంగాణ కాలువ కాబట్టి. కానీ ఇదే నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సంవత్సరం పండిన పంటలో 92 లక్షల టన్నుల ధాన్యాన్ని మనం ఎఫ్సీఐకి ఇచ్చినాం భారతదేశానికి. 92 లక్షల పైచిలికే. ఇంకా ఇది స్టోరీ కాదు, నేను చెప్పేది రియల్గా జరిగింది. ఇప్పుడు కూడా మీ సిరిసిల్లలో ఆ వ్యవసాయ మార్కెట్లో చూసిన నేను. మీటింగ్ మీరు ఆన్నే పెడదామనుకున్నారు, బస్తాలు మీ అందులో కరెక్టే కదా. మా ప్రశాంత్ రెడ్డి గారు చెప్పిండు, అన్న ఇంతకుముందు నేను వచ్చినామన్న ప్రోగ్రామ్ ఏర్పాట్ల విషయంలో వచ్చినాము. అసలు ఇప్పుడు ఇంత దూరం మనం వచ్చినాము కూడా మొత్తం బస్తాలే ఉండేది ఇలా, ఇక్కడికక్కడ లారీలు బస్తాలు ఉండే అని చెప్పిండు. నేను కూడా ఈ మధ్య వరంగల్కు, నేను చీఫ్ సెక్రటరీ గారు, ఇంకా చాలామంది అధికారులు వెళ్తే ఎక్కడ చూసినా కూడా రోడ్ల మీద అంతా ఎండబోసి బ్రహ్మాండంగా ధాన్యపు రాసులు కనపడతా ఉంది. గత 6-7 ఏళ్లలో ఒక అద్భుతం జరిగింది వ్యవసాయంలో, చాలా మంచి అద్భుతం జరిగింది. వలసపోయిన రైతులందరూ వాపసు వస్తున్నారు ఊళ్ళలకు, పాత ఇళ్ళు చదువుకుంటున్నారు. ఏమనగానే మనం ఊళ్ళో మనకింత ఇల్లుండనే ఆయన మళ్ళంతటి మరిండ్రు. అదొక అద్భుతమైనటువంటి మార్పు. తెలంగాణ తన పునాదిని తాను మళ్ళీ ఒకసారి బలంగా తయారు చేసుకుంటుందనడానికి ఇది ఒక సంకేతం. ఓరోజు ఇట్నే కూర్చుంటే వాళ్ళు వచ్చి ఇద్దరు ముగ్గురు మిత్రులు మాట్లాడుతుంటే, సార్ సాయంత్రం పూట పోతుంటే గొర్రు బాగా కనబడుతున్నాయి, మూటలకు అడ్డమవుతున్నాయి, మీ పిల్లల్ని అడిగినా మీ ఏంది బాబు ఇంతగానో గొర్రు ఉన్నాయి, మీ ఊళ్ళు కేసీఆర్ గొర్రు అన్నారు. ఇక మన పుణ్యం వాడు కేసీఆర్ గొర్రె అని లేదు, ఆడికి బతిపోయినా. అంటే ఒక 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ గొర్రెల పంపిణీ చేస్తూ ఉన్నాం. ఒక 4,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు చేసినాం, ఇంకో 4,000 కోట్లు ఖర్చు చేయబోతూ ఉన్నాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ చేస్తూ ఉంటే రోజు సుమారు 16,500 గొర్రెలు దిగుమతి అవుతున్నాయి మన తెలంగాణకు, మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఇంకా చాలా ఇతర రాష్ట్రాల నుంచి. ఒక హైదరాబాద్కే 11,000 చిల్లర గొర్రెలు ప్రతిరోజు వస్తాయి. నేను ఇదేం దుస్థితయా బాబు, మనకు గొర్రెలు పెంచే యాదవులు చాలా దండిగా ఉన్నారు కదా, ఎంత ఉన్న జనాభా అంటే 30 లక్షలు సార్. మరి 30 లక్షల మంది యాదవులను పెట్టుకొని ఇది గొర్రెలు దిగుమతి చేసుకుంటుందంటే ఇది సిగ్గుపోతుంది మనది.
ఏం చేస్తాం సార్ అప్పుడు అడిగిన వాళ్ళు లేరు ఆంధ్రప్రదేశ్ మన గతి గంతే ఉండే ఏం చేయాలంటే అప్పటికప్పుడు డిజైన్ చేసి నా సెక్రటరీ స్మితా సబర్వాల్ అక్కడ కూర్చున్నారు వారే లీడ్ తీసుకొని ఢిల్లీ వెళ్ళి రెండుసార్లు అధికారులతో మాట్లాడి ఎన్సిడిసి నుంచి డబ్బులు తెచ్చి ఒక 8000 కోట్లతో రెండు విడతలకు స్కీమ్ డిజైన్ చేశాం మొదటి విడత అయిపోయింది ఇప్పుడు రెండో విడత త్వరలోనే ప్రారంభించబోతా ఉన్నాం వార్తల వెనక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి